హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసా టీవీకి అయితే స్వాగతం. అయితే మరి చెప్పే టాపిక్ ఏంటంటే సిపిఎల్ మ్యాచ్ నెంబర్ 7. మరి ఈ మ్యాచ్ చూసే ముందు నేను ఒక చిన్న గమనిక ఏమిటంటే ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి, ఎందుకంటే లాస్ట్ లోన చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. అది ఏంటి కాదు, మ్యాచ్ నెంబర్ 6 మరి ఎందుకు చెప్పట్లేదు ఏమిటి అనేది ఆ కారణం అయితే చెప్తాను. మరి ఆ మ్యాచ్ విన్ ఎవరు అనేది మరి చివరిలో అయితే మనం అయితే తెలుసుకుందాం. మరి ముందు మ్యాచ్ నెంబర్ 7 మరి మ్యాచ్ పొటెన్షియల్ లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోయే ముందు మరి ఈ వీడియోకి ఖచ్చితంగా సరే 50 లైక్స్ అనేది దాటిస్తారని నేనైతే ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. మరి కింద నా జాయినింగ్ బటన్ అనేది ఉంది, ఖచ్చితంగా సరే అది జాయినింగ్ బటన్ తీసుకుంటే 29 రూపీస్ ప్యాక్ తీసుకుంటే మరి అక్కడ నేనైతే నా మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేనైతే సమాధానం ఇస్తాను. మీరు కాదు కుదరదు అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుండి అయితే ఖచ్చితంగా సరే ఫోన్ చేసినా సరే మరి అక్కడ నుండి అయితే మీ డౌట్స్ అనేది నేనైతే సమాధానం అయితే ఇస్తాను. మరి మొత్తం మీద ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం. మరి మొత్తం మనం చెప్పుకుంటే మాత్రం ఎవర్రా మరి చెప్పుకుంటే మాత్రం సెయింట్ లూథియానా కింగ్స్ వర్సెస్ నైట్ రైజర్స్ వెరీ ఎక్సలెంట్ మ్యాచ్ మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం మరి లూథియానాకి అయితే ఈ మ్యాచ్ చాలా కీలకం, ఎందుకంటే మరి ఓటమి పాలనేది ఘోర ఓటమి పాలనేది అయ్యిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న అయితే భారీగా స్కోర్ అనేది ఇచ్చుకుంది, తర్వాత చేజింగ్కైతే మరి పడిపోయింది. మరి మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఎక్కడరా మరి జరుగుతుందంటే సేమ్ గ్రౌండ్ మరి సెయింట్ కిట్స్ వెరీ యాక్సెంట్ పిచ్చుకోమని చెప్పుకోవచ్చు. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అయితే ఎంచుకుంటున్నారు. మరి మొత్తం మీద వాళ్ళకి అనుకూలంగా ఉందనేది మనకైతే తెలుస్తుంది. నాకైతే తెలిసింది ఏంటంటే 170-180 మధ్యలోనే వచ్చే ఛాన్స్ ఉంది. మరి మొత్తం మీద చూసుకుంటే మాత్రం పిచ్ లో కూడా ఎలాంటి మార్పు కూడా ఉండదు, ఖచ్చితంగా సరే ఇది బ్యాటింగ్ ట్రాక్ గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడైతే ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఖచ్చితంగా సరే వాళ్ళైతే ఘన విజయం అయితే సొంతం చేసుకున్నారు. మరి మొత్తం మీద నాకైతే తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా మరి ఈ మ్యాచ్ ఎవరైతే ఫీలింగ్ ఎంచుకుంటున్నారో వాళ్ళైతే 90% విజయం అనేది మరి వస్తుంది అనేది మనకైతే తెలుస్తుంది. కొన్నిసార్లు అయితే చేజింగ్ కూడా చేయలేకపోతున్నారు, కొన్నిసార్లు అలా మాస్ అనేది చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి ఒకసారి బలాలు ఏమిట్రా అనేది మనకైతే తెలుస్తుందా మాత్రం. మరి మొత్తం మీద ఇక్కడైతే నైట్ రైజర్స్ ఆధిపత్యం అనేది నమోదు అయితే చేసింది అనేది మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే నైట్ రైజర్స్ అయితే 9 మ్యాచ్లు అనేది గెలడం కూడా జరిగింది. మరి ఇక్కడైతే మరి చెప్పుకుంటే లూథియానా అయితే 6 మ్యాచ్లు గెలడం కూడా జరిగింది. మొత్తం మీద మనం చూసుకుంటే మాత్రం 15 మ్యాచ్లు అనేది జరిగితే మరి ఇక్కడైతే ఆధిపత్యం అనేది నైట్ రైజర్స్ అనేది నమోదు అయితే చేసింది అనేది మనకైతే తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం ఒకసారి బలాలు ఒకసారి చూసుకుంటే మాత్రం నైట్ రైజర్స్ బలం మనం చెప్పుకుంటే ఇద్దరు మొత్తం మీద చూసుకుంటే ఓపెనర్ మళ్లీ ఫెయిల్, తర్వాత ముర్రే మళ్లీ ఫెయిల్. మరి ఇక్కడైతే మనం చెప్పుకుంటే మాత్రం టామ్ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడైతే మరి రామ్దీన్ మరి నిన్న చెప్పాను మంచి ఫామ్ లో ఉన్నాడ్రా అనేది నాకైతే తెలియ మరి చూడొచ్చు. ఎందుకంటే మంచిగానే భాగస్వామ్యం అనేది నమోదు చేసుకుని మంచిగానే ఇక్కడ సపోర్ట్ ఇస్తూ మనం చెప్పుకోకర్లేదు పొలాడ్ మనం చెప్పుకుంటే విరగ తీసాడు అనేది మనకైతే చెప్పుకోవచ్చు. మరోసారి పొలాడ్ విశ్వరూపం అనేది చూపించాడని చెప్పుకోవచ్చు, ఒంటి చేతితో మరి గెలిపించాడు అనేది మరి ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి పొలాడ్ రామ్దీన్ టామ్ అనేది చాలా కీలకంగా మారిపోయాడు అనేది మనకైతే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఓపెనర్లు ఇక్కడైతే వీక్నెస్ గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే బ్యాటింగ్ లో అయితే ఆ ఓపెనర్ల వీక్నెస్ మినహా అందరూ కూడా పర్వాలేదు అనేది మనకైతే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి బౌలింగ్ లో మాత్రం వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే అంటే ఉదానా 5 వికెట్స్ వెరీ ఎక్సలెంట్ మ్యాచ్ మనం చెప్పుకోవచ్చు. శ్రీలంక టీం కి అయితే చాలా అద్భుతమైన బౌలర్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదానా నుండి అయితే మంచి ఫామ్ అనేది వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు సిపిఎల్ కాబట్టి ఖచ్చితంగా సరే ఆ జట్టుగా అనేది యూజింగ్ అనేది అవుతారు అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే 5 వికెట్స్ హాల్ అనేది ఉంది,
very very accent ga mari form anedi connect chestunnaru Hussain Hind kuda very very accent ga mari cheptochu mari Sunil Narayan aithe batting lo form anedi ledu gaani bowling lo aithe vachesthe very very accent form gaane manam aithe cheppochu anedi manakaithe ardham avutundi mari mottham meda ikkada aithe chusukunte matram bowling lo aithe very very accent ga undanedi manaki telusu batting lo gaani bowling lo gaani fielding lo gaani very very accent ga manam cheppochu mari mottham meda manam aithe chusukunte matram మరి ఇంకో టీం మనం అయితే వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా సరే మరి లుధియానా లుధియానా పరిస్థితికి అయితే మనం అయితే వచ్చేస్తే మాత్రం ఇదంతా కూడా భిన్నంగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరూ కూడా ఫెయిల్యూర్సగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కన్విల్ గాని ఫెయిల్యూర్స్ మరి ఫచర్ ఫెయిల్యూర్ మరి డూప్లెక్సస్ ఫెయిల్యూర్ మరి అలా అలా మనం చూసుకుంటా మాత్రం ఫెయిల్యూర్స్ అనేది నమోదు అయితే చేసుకున్నారు అనేది మనకైతే తెలుస్తుంది మరి ఇక్కడ అయితే మనం చెప్పుకోకలేదు చేర్స్ అది వాడు కూడా మరి ఫెయిల్యూర్స్ అనేది అయ్యడనేది మనకైతే తెలుస్తుంది మరి ఇక్కడైతే ఇంపార్టెంట్ గా మనం చెప్పుకుంటా మాత్రం మరి బ్యాటింగ్ లో కూడా జీరో గానే మనం చెప్పుకోవచ్చు మరి బౌలింగ్ లో కూడా ఏటర్ అంటే మరి జీరో గానే మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటా మాత్రం మరి మూడు వికెట్లు అనేది ఒక బౌలర్ అనేది తీసాడు రియాజ్ కూడా ఎక్కువగా రన్స్ అనేది అందరూ కూడా మరి చెప్పకలేదు అందరూ కూడా రన్స్ అనేది ఎక్కువగా ఇచ్చారు మరి జమైకానైతే మరి అడ్డుకోలేకపోయారు అనేది మనకి తెలుస్తుంది చూడాలి మరి ఈసారి ఏమన్నా మ్యాజిక్ అనేది చేస్తారా లేకపోతే ఏమిటని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఇద్దరు బౌలర్స్ అనేది రాణించారు అందరూ కూడా సమిష్టంగా రాణిస్తే విజయం అనేది సులభంగా మరి ఉంటది మరి బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో కూడా మరి చూసుకోవాల్సిన పరిస్థితి ఫీల్డింగ్ లో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి చూడాలి మరి ఫీల్డింగ్ లో మరి ఫీల్డింగ్ లో బ్యాటింగ్ లో బౌలింగ్ లో మరి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది మరి మొత్తం మీద ఎవర్రా విజయం అంటే నాకైతే తెలిసింది ఏంటంటే మరి ఇక్కడ నైట్ రైజర్స్ కి ఎక్కువగా అవకాశాలు కూడా ఉన్నాయి మరి మొత్తం మీద ఈ డిఫెన్స్ ఇంకా మరి ఇది మ్యాటర్ మరి మ్యాచ్ నెంబర్ 6 ఎందుకురా మరి చెప్పట్లేదంటే మరి ఈ మ్యాచ్ అనేది అర్ధరాత్రి 12 గంటలు అనేది మరి జరగబోతుంది ఎందుకంటే మరి అక్కడ టైమింగ్ ప్రకారంగా అయితే 2:30 అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకైతే అర్ధరాత్రి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మరి 7 గంటలకి మరి వీడియో పెడితే మరి ఎప్పుడు చూస్తారు ఎప్పుడు మా ముందుకు వెళ్తారు అనేది నేను కూడా ఆలోచించాను మరి ఇదే షార్ట్ కట్ లో మరి చెప్పుంది ఏంటంటే ఎవర్రా విజయం అంటే మరి జమైకే విజయం అనేది సొంతం చేసుకుంటారు అనేది నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా సార్ జమైకే 100% కూడా జమైకే అనేది నాకైతే తెలుస్తుంది మరి చూడాలి మరి ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యాన్స్ తో మసగుల్లో తప్పనిసరిగా మరి షేరప్ అయితే చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ మరి వచ్చే అనస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం బాయ్ మళ్ళీ ఇది సైనింగ్ ఆఫ్ మీ అని